బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి చాలా మంది ఏంటంటే మేము ఎక్కువగా weight ఉన్నామండి మాకు స్టమక్ బాగా ఎక్కువ ఉంది బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది మేము ఎక్కువగా weight ఉండిపోయాం ఒక డెలివరీ తర్వాత స్టమక్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది అని చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెడుతున్నారండి ఒక మంచి వీడియో చేయమని నెక్స్ట్ ఇంకా నాకు చాలా మంది మెయిల్స్ కూడా చేస్తున్నారన్నమాట లేడీస్కి జెంట్స్ కి ఇద్దరికి కూడా బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అదికాకు వచ్చేసి ఏంటంటే ఒక విచిత్రం పెళ్లి కాని వాళ్ళకు కూడా బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుందండి ఈ మధ్య ఏంటంటే అది విచిత్రం అంటే కొంచెం ఫుడ్ ప్రాబ్లం వల్ల కూడా అలా వస్తా ఉంటుందండి సో దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోవడానికి మీకు డెలివరీ తర్వాత బెల్లీ ఫ్యాట్ వస్తుంది కదా సో అది తగ్గిపోవడానికి నెక్స్ట్ ఇంకా ఓవర్ వెయిట్ అనేది తగ్గిపోవడానికి ఒక మంచి డ్రింక్ అనేది షేర్ చేస్తారండి ఈ రోజు వీడియోలో ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఇదే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ కి మొదటిసారిగా వచ్చారండి వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి ఇంకా టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ అసలుకి బెల్లీ ఫ్యాట్ అయినా ఓవర్ వెయిట్ అయినా ఎందుకు వస్తూ ఉంటుందండి ఈ మధ్య కాలంలో చాలా మందికి వస్తున్నారు అన్నమాట సో ఎందుకంటే బయట ఫుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల టైం టు టైం సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల టైంకి నిద్రపోకపోవడం వల్ల వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ కానీ ఓవర్ వెయిట్ కానీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి సో మీరు వీటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటా ఇప్పుడు నేను చెప్పే డ్రింక్ కనుక మీరు తీసుకున్నట్లయితే సో తప్పకుండా మీకు బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీరు చూసేయండి ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె లాంటిది పెట్టుకొని దాంట్లో వచ్చేసి ఒక గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను ఒక గ్లాసున్నర యాడ్ చేశానండి గ్లాసున్నర యాడ్ చేస్తే మనకి గ్లాస్ అవుతుంది అన్నమాట మొత్తం మరిగేసరికి సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ముఖ్యంగా సోంపు యాడ్ చేసుకోవాలండి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ సోంపు అనేది మనకి బయట మార్కెట్లోకి వెళ్ళి అడిగితే ఎక్కడ కిరాణా షాప్లో అయినా కూడా సోంపు దొరుకుతుంది చాలా తక్కువ ప్రైజే ఉంటుందండి సో ముఖ్యంగా సోంపు అనేది వెయిట్ లాస్ చేయడానికి పొట్టని కరిగించేసేయడానికి చాలా త్వరగా కరిగించేసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇది వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వాటర్లో ఈ బాగా మరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా మరిగేటప్పుడు ఏం చేయాలంటే యాలకులు తీసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా యాలకులు దేనికి యూజ్ అవుతాయంటే మనకి ముఖ్యంగా మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వుని కరిగించడానికి యాలకులు చాలా బాగా యూజ్ అవుతాయండి హెల్త్కి కూడా చాలా మంచిది సో యాలకులు తీసేసుకొని మీరు పౌడర్ లాగా చేసుకోవచ్చు ఇలాగైనా కూడా మీరు తీసేసుకోవచ్చు అండి హ్యాండ్తో అయినా కూడా వాటిని చీల్చొచ్చు అనమాట ఏం కాదు సో అలా మీరు ఆ యాలకులు రెండు తీసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా సో ఇప్పుడు ఈ రెండింటిని మీరు బాగా మరిగించుకోవాలి ఇలా మీరు రెండింటిని ఒక 10 మినిట్స్ మరిగించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీరు ఇంకా గ్యాస్ కట్టేసేయండి గ్యాస్ కట్టేసిన తర్వాత ఇది మీరు చల్లార్చాల్సిన అవసరం లేదండి మీరు దీన్ని హీట్గా ఉన్నప్పుడే వడకట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను వడకడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని వడకట్టుకుంటున్నానండి సో మీరు కూడా చక్కగా ఇలా వేడిగా ఉన్నప్పుడే వడకట్టేసుకోండి మీరు ఏం చేస్తారంటే ఇలా వడకట్టుకున్న తర్వాత మనకి గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు మీరు తాగేసేయచ్చు అనమాట మరి ఎంతగా చల్లారిపోయినాక కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా మీరు తాగేసేయచ్చు అండి ఎందుకు చెప్తున్నానంటే గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మన శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం క్యాలరీలు మొత్తం కరగడానికి గోరువెచ్చని ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగండి అని చెప్తూ ఉంటారు కదా సో అట్లానే గోరువెచ్చని డ్రింక్ కనుక తాగినట్లయితే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మీకు డౌట్ రావచ్చు ఈ డ్రింక్ అనేది ఎప్పుడు తీసుకోవాలండి అని చెప్పి మీరు పొద్దున్నే పరగడుపుని తీసుకోవాలన్నమాట సో చాలామంది లెమన్ అండ్ హనీ వేసుకొని తీసుకుంటూ ఉంటారు కదా సేమ్ అట్లనే పరగడుపుని తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీని పైన వచ్చేసి పెప్పర్ యాడ్ చేసుకోవాలండి పెప్పర్ ఉంటుంది కదా సో ఏంటంటే మనకి పౌడర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి మిరియాలు కొన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ పెప్పర్ అనేది రెడీ అవుతుంది దీని మీద వచ్చేసి ఒక చిటికెడు అలానే వేడిగా ఉన్నప్పుడే ఒక చిటికెడు యాడ్ చేసుకొని ఈ పెప్పర్ అనేది దీంట్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేసుకుంటే ఈ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే అండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు సో తప్పకుండా మీరు పొద్దున్నే పరగడుపుని తీసుకోండి దీని రిజల్ట్ మీకు 3 డేస్లో తెలుస్తుందండి మీకు అర్థమైపోతుంది అనమాట సో ఆ స్టమక్ అనేది తగ్గడం వెయిట్ లాస్ అవ్వడం మీకే అర్థమైపోతుంది ఇది ఎవరైనా కూడా చేయొచ్చండి ఆఖరికి ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు
సో ఇది చాలా మంచిది డెలివరీ అయిన వాళ్ళకు కూడా. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీనివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఇది న్యాచురల్ డ్రింక్ అన్నమాట. సో అందరూ ట్రై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.